హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకుందాం. అసలు మనకి ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, ఏ స్టేజ్లో ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, అండ్ ఎంత టైం అనేది ఉంటుంది, నెక్స్ట్ కంప్లీట్ సిలబస్ అనేది ఏముంటుంది, వీటికి మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, ఈ మొత్తం కోసం డిస్కస్ చేద్దాం. ముందుగా మనకి టోటల్గా ఎన్ని పోస్టులు అనేవి రిలీజ్ చేశారంటే మొత్తం 5,696 పోస్టులు అనేవి మనకు ఉన్నాయి ఈసారి. నెక్స్ట్ దీనిలో మనకి ఎన్ని స్టేజెస్ ఉంటాయి, CBT 1 ఒకటి ఉంటుంది, CBT 2, CBAT, తర్వాత మనకి మెడికల్ అనేది ఉంటుంది. ముందుగా CBT 1 అనేది మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తా అన్నారంటే జూన్ నుండి ఆగస్టు మధ్యలో CBT 1 అనేది అవుతుంది. నెక్స్ట్ సెప్టెంబర్లో మాత్రం CBT 2 అవుతుంది అన్నారు. CBT 2 అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది, 1 వీక్ టైంలోనే కంప్లీట్ చేస్తారు. 1 వీక్ టు 10 డేస్ లోపలే మనకి CBT 2 అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ CBAT, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇది నవంబర్లో కండక్ట్ చేస్తారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జోన్కి ఉన్నాయి, ఆల్రెడీ మీరు అప్లై చేసే ఉంటారు ఏ జోన్కి అనేది. సో అక్కడ మనకి ఎక్కువగా పోస్టు ఉన్నాయి, సికింద్రాబాద్, ఇంకా బిలాస్పూర్ వీటిలో ఉన్నాయి. సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఈ రెండింటికి చూద్దాం. ఆర్ఆర్బి ఏఎల్పికి ఎలా ఉంటుంది, నెక్స్ట్ టెక్నీషియన్కి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముందుగా ఏఎల్పికి అయితే CBT 1 ఉంటుంది, CBT 2 అండ్ CBAT, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అవి ఉంటాయి. టెక్నీషియన్కి అయితే కేవలం CBT 1, CBT 2 మాత్రమే ఉంటాయి. సో ఇందులో ఎక్స్ట్రాగా వచ్చింది ఏంటి, ఏఎల్పిలో CBAT, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ ఇందులో మనకి ఏఎల్పికి చూద్దాం. ఏఎల్పికి మొత్తం ప్రిలిమ్స్లో, ప్రిలిమ్స్లో అంటే ఏంటి, CBT 1లో మొత్తం 75 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మొత్తం 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 75 క్వశ్చన్స్కి ఇదిగో 60 మినిట్స్ టైం అనేది ఉంటుంది. 75 క్వశ్చన్స్కి 60 మినిట్స్ టైం. నెక్స్ట్ CBT 2లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి, పార్ట్ A పార్ B. మార్నింగ్ షిఫ్ట్లో ఒక ఎగ్జామ్ అయితే, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ CBT 1 2లో మనకి 100 మార్క్స్కి ఉంటుంది పార్ట్ A, పార్ట్ B 75 మార్క్స్కి ఉంటుంది. ఈ పార్ట్ A కోసం మనకు మొత్తం ఎంత టైం ఉంటుంది, 90 మినిట్స్ టైం ఉంటుంది. పార్ట్ B టోటల్గా 60 మినిట్స్ టైం ఉంటుంది. మొత్తం ఇక్కడ CBT లో మనకి ఏముంటాయి, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అనేవి ఉంటాయి. ఇందులో ఇది CBT 1లో ఉంటుంది, CBT 2లో ఇంకొంచెం యాడ్ అవుతాయి. దీనికోసం ఇంకా కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ స్లైడ్స్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెగిటివ్ మార్కింగ్ కోసం ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది మనకి ఇస్తారు. ఒక ఆన్సర్ కరెక్ట్ అయితే 1 మార్క్ ఇస్తారు, ఒకవేళ తప్పైతే 0.33 మార్క్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. అంటే దీని అర్థం మనం 3 మార్క్స్, అంటే 3 క్వశ్చన్స్ తప్పుగా రాసామనుకో, ఈ 3 మార్క్స్తో పాటు ఒక కరెక్ట్ ఆన్సర్ కూడా మనకి పోతుంది. ఓకేనా? సో ఇది 0.33 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది దీనికి. నెక్స్ట్ CBT 1 ఎగ్జామ్లో అసలు మనం ఏం చదవాలి అనే దానికోసం చూద్దాం. CBT 1 విల్ బి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ టైప్ టెస్ట్ విత్ మల్టిపుల్ చాయిసెస్. దేర్ విల్ బి ఏ టోటల్ ఆఫ్ 75 క్వశ్చన్స్. మొత్తం 75 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ క్యాండిడేట్స్ విల్ గివెన్ 60 మినిట్స్ టు కంప్లీట్ ద టెస్ట్. మొత్తం 60 మినిట్స్లో మనం ఈ టెస్ట్ని కంప్లీట్ చేయాలి. ఇందులో మనకి మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ నుండి మనకి 20 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ రీజనింగ్ నుండి 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ నుండి 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుండి 10 క్వశ్చన్స్. ఈ విధంగా మొత్తం 75 మార్క్స్కి మనకి పేపర్ అనేది ఉంటుంది, 60 మార్క్స్, 60 మినిట్స్ అనేవి టైం ఉంటుంది. సో అండ్ ఇందులో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ పార్ట్స్ మూడింటి నుండి మనకి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ జనరల్ అవేర్నెస్లో మనకి ఏ ఉంటాయి అనేది నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ CBT 2లో, CBT 2 పార్ట్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. దేర్ విల్ బి 4 సెక్షన్స్ ఇన్ CBT 2 పార్ట్ A. పార్ట్ A లో 4 సెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అటెంప్ట్ ది టెస్ట్ ఇన్ 90 మినిట్స్. CBT 2 పార్ట్ A కోసం ఇది అంతా చెప్పుకుంటున్నాం. పార్ట్ A, ఈ పార్ట్ A లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్. CBT 1 అనేది జస్ట్ క్వాలిఫికేషన్ మాత్రమే, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. CBT 2లో ఇక ఈ మార్క్సే మనం డిసైడ్ చేస్తాయి. సో ఈ 100 మార్క్స్తోనే మన జాబ్ వస్తుందా లేదా, కట్ ఆఫ్స్ అవన్నీ కూడా దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. నెక్స్ట్ CBT 2లో పార్ట్ B, సో మనం ఇంకొక షిఫ్ట్లో మనం పార్ట్ B కూడా రాయాలనుకున్నాం కదా. సో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 75 క్వశ్చన్స్కి 60 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, దీని యొక్క మార్క్స్ని కన్సిడర్ చేయరు. జస్ట్ క్వాలిఫికేషన్ అంటే 30% మార్క్స్ రావాలి, 75 మార్క్స్లో 30% మార్క్స్ మనం తెచ్చుకుంటే సరిపోతుంది.
సో ఇక్కడ చూడండి 75 క్వశ్చన్స్, 60 మినిట్స్ అనేది టైం ఉంటుంది దీనిలో. ముందుగా సిబిఏటి, అండ్ ఇంకోటి ఏంటి, కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ అంటే సైకోమెట్రిక్ టెస్ట్. సైకోమెట్రిక్ టెస్ట్లు మొత్తం 5 బ్యాటరీస్, అంటే 5 సెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. చూడండి, క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు సెక్యూర్ మినిమమ్ ఆఫ్ 42 మార్క్స్. అన్ని సెక్షన్స్లో కలిపి మినిమం 42 మార్క్స్ అనేవి రావాలి. ఈ 5 బ్యాటరీస్లో, అంటే 5 సెక్షన్స్లో ఒక సెక్షన్ మనం ఫెయిల్ అయిపోయినా మొత్తం అంతా ఎగ్జామ్ అంతా పోయినట్లే. 5కి 5 కూడా మనం క్వాలిఫై అవ్వాలి. 5కి 5 కూడా మనం అటెంప్ట్ చేసి ఆన్సర్ కొంచెం మనకు కొంచెం ప్రిపేర్ అయితే సరిపోతుంది. దీన్ని మనం లాస్ట్లో ప్రిపరేషన్ అనేది పెట్టుకోవచ్చు. ముందుగా CBT 1 కోసం ప్రిపేర్ అవ్వండి. సైకోమెట్రిక్ కోసం లాస్ట్లో మనం CBT 2 కంప్లీట్ అయిన తర్వాత ఈ సైకోమెట్రిక్ టెస్ట్ కోసం మనం ఆలోచిద్దాం. నెక్స్ట్, దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్. అంటే దీనిలో అసలు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ స్కోర్ మినిమం మార్క్స్ ఇన్ ఈచ్ టెస్ట్ బ్యాటరీ. అంటే చూడండి, ఈ సెక్షన్స్లో బ్యాటరీస్ అని ఉంటారు. ప్రతి దానిలో కూడా మనకి మినిమం మార్క్స్ అనేవి సెక్యూర్ చేయాలి, మినిమం మార్క్స్ రావాలి. అండ్ ఈ 5 బ్యాటరీస్ అనేవి ఏముంటాయని మనం ఒక వీడియోలో చెప్పుకుందాం. ఇది టైం ఉందిగా మన ఎగ్జామ్కి. సో ఈ 5 బ్యాటరీస్ ఏముంటాయి, ఏ విధంగా మనం వాటిని సాల్వ్ చేయాలో తర్వాత చూద్దాం. మన అకాడమీలో అయితే అసిస్టెంట్ లోక పైలట్ కోసం ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మార్చ్ 1 నుండి స్టార్ట్ చేస్తుంది ఈ బ్యాచ్ అనేది. అండ్ కేవలం 40 స్టూడెంట్స్ని మాత్రమే తీసుకొని కొంచెం ఎఫిషియెంట్గా బ్యాచ్ని రన్ చేసి మ్యాక్సిమం అందరికీ జాబ్ వచ్చేలా చేద్దామని టార్గెట్ పెట్టుకుంటున్నాం. సో మన ఇన్స్టిట్యూట్ అనేది కూనంపాలెంలో ఉంది. కూనంపాలెం, విశాఖపట్నం కూనంపాలెంలో అనేది ఉంది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మన కింద మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తా. సో మీరు అక్కడ ఒకసారి కాంటాక్ట్ చేసి మీరు ఏదో ఒకటి మీరు డిసైడ్ అయ్యి చెప్పవచ్చు. నెక్స్ట్, మనకి ఇందులో ఉండే సిలబస్ ఏంటి, సిలబస్ కోసం మనకు తెలియాలి. ముందుగా సిలబస్ ఏంటో చూద్దాం. ముందుగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మనకి ఎనాలజీ నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఎనాలజీలో డిఫరెంట్ ఎనాలజీస్ ఉంటాయి, మళ్ళీ లెటర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ అని చెప్పి. నెక్స్ట్, కోడింగ్ డీకోడింగ్. కోడింగ్ డీకోడింగ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కోడింగ్ డీకోడింగ్ బేస్ చేసుకుని మనం ఒక 5 చాప్టర్స్ అనేవి బేస్ అయి ఉంటాయి కోడింగ్ డీకోడింగ్ నుండి. నెక్స్ట్, బ్లడ్ రిలేషన్స్ నుండి అడుగుతూ ఉంటారు. ఆల్ఫాబెట్ అండ్ వర్డ్ టెస్ట్, ఆల్ఫాబెట్స్ అండ్ వర్డ్ టెస్ట్ నుండి ఉంటాయి. వెర్బల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ నుండి కూడా మనకు క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. సిరీస్ మనం డిఫరెంట్ సిరీస్ అనేవి ఉంటాయి మనకి. నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఇంకొకటి ఏముంది మనకి ఆల్ఫా న్యూమరికల్ సిరీస్, అంటే నెంబర్స్ లెటర్స్ రెండు కలిపి ఉండే సిరీస్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్, ఫిగరేటెడ్ సిరీస్ అనేది ఒకటి ఉంటుంది. ఫిగరేటెడ్ సిరీస్ ఇవన్నీ కూడా సిరీస్లోకి వస్తాయి. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అనే ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు రైల్వేలో మనకి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కోసం. క్లాసిఫికేషన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఒకటి. అండ్ వెన్ డయాగ్రామ్స్, ఈ వెన్ డయాగ్రామ్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ వెన్ డయాగ్రామ్స్లోనే మనకి సిలోజిజమ్స్ కూడా కలిపి ఉంటుంది. నెక్స్ట్, నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, ఇటువంటివి కూడా మనకు రైల్వేలో అడుగుతుంటారు. డైరెక్షన్స్ నుండి కూడా ఒక క్వశ్చన్ రావచ్చు మనకి. నెక్స్ట్, మిస్సింగ్ నంబర్స్ అంటే ఏంటి, లైక్ కొన్ని నంబర్స్ ఇచ్చి ఇక్కడ ఏ నెంబర్ అనేది మిస్ అవుతుందని ఈ విధంగా అడుగుతారు. అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అంటే సైన్స్ చేంజ్ చేయాలి, ఈ విధమైన క్వశ్చన్స్ ఉంటాయి. ఏ 2 సైన్స్ మనం చేంజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, లేదనుకుంటే ఏ 2 నంబర్స్ చేంజ్ చేయాలి. సో ఇటువంటివి మనకి రీజనింగ్ నుండి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్, అర్థమెటిక్లో మనం బాగా ప్రిపేర్ అవ్వాల్సినవి ఏంటంటే నంబర్ సిస్టమ్, డెసిమల్స్. ఈ నంబర్ సిస్టంలో డెసిమల్స్ వస్తాయి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, పర్సంటేజ్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఆల్జీబ్రా. సరే చూడండి, ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ మనకి కలిపి ఇంకా ఏముంటాయి, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా వస్తాయి. టైమ్ అండ్ డిస్టెన్స్లో కలిపి ఉన్నవేంటి, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా ఇందులోనే ఉంటుంది. ట్రైన్స్ ఉంటాయి, ట్రైన్స్ టాపిక్ ఉంటుంది. నెక్స్ట్, రేసెస్ అనే టాపిక్ కూడా ఉంటుంది, రేసెస్. నెక్స్ట్, ఆల్జీబ్రా నుండి రైల్వేలో క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ట్రిగ్నోమెట్రీలోనే హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా కలిసి ఉంటుంది, ట్రిగ్నోతో పాటు హైట్స్ అండ్ డిస్టెన్స్. స్క్వేర్ రూట్స్ ఇవన్నీ నెంబర్ సిస్టంలో మనకే వస్తాయి. క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ నుండి కూడా క్వశ్చన్స్ ఉంటాయి రైల్వేలో. నెక్స్ట్, మెన్స్ట్రేషన్లో 2 డైమెన్షనల్ మెన్స్ట్రేషన్లో ఉంటాయి, అంటే 3 డైమెన్షనల్ కూడా మనకు అడుగుతారు. బార్మస్ రూల్ నుండి ఒక క్వశ్చన్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఫ్రాక్షన్స్ అండ్ రేషియం ప్రపోర్షన్స్ అనేవి రావాలి. ఈ రేషియం ప్రపోర్షన్స్ కంటిన్యూషనే ఏజెస్ అనే టాపిక్ ఉంటుంది, ఏజెస్. టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్స్ రెండు ఒకలానే ఉంటాయి, ఈ రెండు కలిపి మనం చేయవచ్చు. నెక్స్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అనేది పర్సంటేజెస్ తర్వాత మనం ఇవన్నీ నేర్చుకుంటాం. ప్రాఫిట్ అండ్ లాస్ అది జామెట్రీ నుండి కూడా క్వశ్చన్స్ ఉంటాయి మనకి, ప్యూర్ మ్యాథ్స్ నుండి కూడా క్వశ్చన్స్ ఉంటాయి.
ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, మీన్, మోడ్, మీడియన్, వేరియన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ప్రతి పేపర్లో ఇస్తారు ఇవి. నెక్స్ట్ ఏజ్ క్యాలిక్యులేషన్స్, ఏజ్ కోసం. నెక్స్ట్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇవి కొన్ని టాపిక్స్ మనకి ఇంకా, సో ఇంకా ఇంటర్నల్గా టాపిక్స్ అనేవి ఉంటాయి. మెయిన్ టాపిక్స్ అయితే ఇవి, వీటిని మాత్రం మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలాజికల్ సైన్స్. ఫిజిక్స్ ఖచ్చితంగా చదవాలి. ఈ మూడింటి నుండి కూడా మనకి ఎక్కువగా రైల్వేలో అడుగుతూ ఉంటారు. రైల్వేలో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడు కూడా మనం ఎక్కువగా చదవాలి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, దీనిలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ కోసం చదవాలి. పర్సనాలిటీస్ అంటే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, లేదంటే కరెంట్ అఫైర్స్లో మనకు వస్తారు ఇంపార్టెంట్ వాళ్ళు, వాళ్ళ కోసం చదవాలి. ఎకనామిక్స్ అండ్ ఇండియన్ పాలిటీ, హిస్టరీ కోసం చదవాలి. హిస్టరీ కోసం కూడా చదవాలి, హిస్టరీ నుండి క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఇవన్నీ కలిపి మనకి వెయిటేజ్ తక్కువ ఉన్నా సరే మనకి ఇంపార్టెంట్. మనకి జాబ్ డిసైడింగ్ అంటే 1 మార్క్ కూడా మనం డిసైడ్ చేస్తుంది మన జాబ్ అనేది. ఏ టాపిక్ని కూడా వదలకుండా చదువుకోవాలి. ఇంకా టైం ఉంది, 3 మంత్స్ ఉంది కాబట్టి మనకి, జూన్ అంటే 3 మంత్స్. సో మనకి ఎగ్జాక్ట్ జూన్కే స్టార్ట్ చేస్తే ఒక 3 మంత్స్ ఉంది. కూర్చొని మనం ప్రిపరేషన్ అనేది మంచిగా ఇస్తే ఈజీగా ఏఎల్పి అనేది మనం క్రాక్ చేయవచ్చు. నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ CBT 2లో ఉన్నాయి. CBT 2లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే పార్ట్ కోసం ఉంది మనకి CBT 2లో. ఇందులో మనకు వచ్చేవండి ఇంజనీరింగ్ డ్రాయింగ్, నెక్స్ట్ జియోమెట్రికల్ ఫిగర్స్, యూనిట్స్, మెజర్మెంట్స్ ఇవన్నీ. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇవన్నీ చదవాలి. CBT 2లో మనకి 40 మార్క్స్ అనే ఉంటాయి, దీని మీద 40 మార్క్స్ ఉంటాయి. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్, వీటి కోసం జాగ్రత్తగా మనం చదవాలి. CBT 2లో 20 మార్క్స్ రీజనింగ్, 20 మార్క్స్ అర్థమెటిక్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక 25 రీజనింగ్, 25 అర్థమెటిక్ ఉంటాయి. నెక్స్ట్ 10 మార్క్స్ అనేవి జిఎస్ ఉంటాయి. 40 మార్క్స్ మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోసం ఉంటాయి. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఆఫ్ డిప్లొమా, ఇవి ఏంటంటే మనకి ట్రేడ్, మనకి CBT 2 ఉంది కదా, CBT 2లో మనకి పార్ట్ బిలో మనం చదవాల్సినవి. ఎవరు ట్రేడింగ్కి సంబంధించి వాళ్ళు ట్రేడ్ మనం చదువుతాం. ఫిట్టర్ అండ్ మెకానికల్ వైర్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి మనకి. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎవరికి ట్రేడింగ్కి సంబంధించింది ఆ సిలబస్ అనేది మనం చదవాలి దీనిలో. సో ఇది మనం మొత్తం ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఫాలో అయితే ఒక షెడ్యూల్ అనేది మనం ప్లాన్ చేసుకొని చేస్తే ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఇన్స్టిట్యూట్లో మాత్రం జాయిన్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. మనం మాత్రం సీరియస్గా జాబ్ రావడానికి మనం ఏం చేయాలో మొత్తం అంతా మీకు ఆ స్ట్రక్చర్ అంతా ఇస్తాం మన ముందే. సో ఏ విధంగా షెడ్యూల్ ప్లాన్ చేస్తాం మీకు, అండ్ అదేవిధంగా మీకు రెగ్యులర్గా మీకు వీక్లీ టెస్ట్లు అనేవి ఉంటాయి, చాప్టర్ వైజ్ టెస్ట్లు అనేవి మనం పెడతాం. ఇంకా ఎండింగ్లో మనకి మొత్తం మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాం. మీకు ఎగ్జామ్కి వెళ్ళినప్పటికీ ఎటువంటి డౌట్స్ లేకుండా కంప్లీట్గా కాన్ఫిడెంట్గా వెళ్ళేలా చేద్దాం. సో మనం ఈ వీడియోలో అయితే ఇది డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా మనకు కావాల్సింది ఉంటే దానికోసం చెప్పుకుందాం. థ్యాంక్ యూ.